ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 4:6. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యోబు అనేటువంటి భక్తుడు ఆయా రకములైనటువంటి బాధలకు శోధనలకు గురైనప్పుడు అతని స్నేహితులు అతన్ని ఓదార్చడానికి, అతనితో గడపడానికి వచ్చారు. మరి యోబుకున్నటువంటి దీనస్థితిని చూసి వారు ఎంతో దుఃఖపడ్డారు, ఎంతో వేదన చెందారు. యోబు తన గురించి తాను బాధపడుతున్న సందర్భంలో చింతాక్రాంతుడై కన్నీటితో తన దినాలు గడుపుతున్నటువంటి సమయంలో తన స్నేహితుడైనటువంటి తేమానుడైన ఎలీఫజ్ మాట్లాడుతున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటల్ని ఈ గ్రంథంలో మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అనే ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితం మనకేమిస్తుందో తెలుసా? ధైర్యాన్ని ఇస్తుంది, మనకు ఆధారంగా ఉంటుంది. మనం ఈ లోకంలో ఆయా రకాల కష్టాల్లో నష్టాల్లో ఇరుక్కుపోయినప్పుడు బయటకు రావడానికి నిరీక్షణకు ఆధారంగా మన యథార్థ ప్రవర్తన, మన భక్తి ఉంటుంది. కనుక నేను భక్తిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, అయినా నాకు ఈ కష్టాలేంటి, అయినా నాకు ఈ బాధలేంటి, అయినా నాకు ఈ నిందలేంటి, అయినా నాకు ఈ అవమానాలేంటి, ఎంత మంచి చేసినా నాకు చెడు ఎదురవుతుందేంటి, నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత చక్కగా మందిరానికి వెళ్తున్నాను కదా, ఇన్ని కానుకలు ఇస్తున్నాను కదా, ఇంతగా దేవుడు దేవుడు అంటున్నాను కదా, మరి నాకేంటి బాధలు అనే ప్రశ్న నీలో ఉన్నాయా? నువ్వు చేసేవన్నీ మంచి పనులే. నువ్వు ప్రార్థన చేయటం మంచిదే, వాక్యం ఎదగడం మంచిదే, కానుకలు ఇవ్వడం మంచిదే, భక్తి కార్యాలు చేయటం చాలా మంచిది. అవేవి అర్థం అవ్వట్లేదు, అవన్నీ కూడా నీ నిరీక్షణకు ఆధారంగా ఉన్నాయి. అవన్నీ కూడా నీకు ధైర్యాన్ని పుట్టించబోతున్నాయి. నీ భక్తి ఏం వృధా అవ్వట్లేదు, దేవుడు దాన్ని మర్చిపోవట్లేదు. నువ్వు చేస్తున్న ప్రతి భక్తి కార్యము, ధర్మ కార్యము ప్రభు దగ్గరికి జ్ఞాపకార్థంగా వెళ్తుంది. అవి నీకు ఉపయోగపడతాయి. నీ భక్తి కార్యాలు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టవు. నాకు చాలామంది దేవుని బిడ్డలు తమ జీవిత అనుభవాలు తెలియజేస్తున్నప్పుడు వారు చిన్నది ప్రభు కొరకు చేసిన గొప్ప ఆశీర్వాదాలు ప్రభు నుండి వారు ఏ విధంగా పొందుకుంటున్నారో వింటున్నప్పుడు ప్రభువుని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను. నా జీవితంలో కూడా ఎన్నో విషయాల్లో మా భక్తి, మా యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారంగా దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనికి కృంగిపోకండి. మంచి రోజులు రానే ఉన్నాయి. మీ దుఃఖదినాలన్నీ సమాప్తం చేయబడుతున్నాయి. ప్రభు మీ పక్షంగా ఉంటాడు, మీ విరోధులతో ఆయన పోరాడతాడు. యోబు ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నాడు కనుక ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో అంతకన్నా రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు కదా. దేవుడు ఆయన చేయి విడిచిపెట్టలేదు కదా. ఈరోజు నీ చేయిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు చీకటిని, అంధకారాన్ని కలుగున్నావేమో, ఖచ్చితంగా నువ్వు వెలుగుని చూస్తావు. దేవుని జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ యందు భక్తి కలిగి యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తున్న నీ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వారి జీవితంలో గొప్ప నిరీక్షణ, ధైర్యము, ఆదరణ ఇచ్చి యోబును ఆశీర్వదించినట్లుగా ఈ బిడ్డలను రెట్టింపుగా దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.